The bush, sir? ಜೈನೇನಿಕ ಮಟ್ಟದಿಂದ ಭವಿತ ಜನಗಣಂದ ಜೈನ ಇದ್ದ సాయంత్రం సమయంలో అంటే పైకి పోయింది అట్లా అంటే సండే అని పిల్లలు ఇక్కడ ఇక్కడ ఉన్నారు వాళ్ళు బయట ఆడుకుంటారు ఆమె అమ్మమ్మ ఇంటికి పోలేస్తాను కూడా చెప్తున్నారు పిల్లలు మనకి పిల్లలే వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోలేదు ఆ పిల్లలే ఏం చేసిందంటే శబ్దం వస్తుందని చెప్పేసి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ అదే రౌండ్ పెట్టాను ఈ పిల్లల గురించి చూసేసరికి ఏదైతే వీళ్ళే కొడలు తీసుకొని ఒకరు పట్టుకుని వీళ్ళే వీళ్ళకి ధైర్యానికి చేసి మా వదిన తీసుకుంటే వాళ్ళ పిల్లలు మా బావ బావరా అని చెప్పేసి తోటల దగ్గరనే పరిగెత్తుకుంటే తీసుకొచ్చాను అప్పుడు ఇక్కడికి దగ్గరకు వస్తారు కానీ మరి జిల్లా దాటిపోయేవరకు వెళ్ళారు ఎప్పుడు టీచర్ పోస్ట్ ఎగ్జిట్ ఏదైతే ఉందో విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్ సార్ అమ్మాయి ఎగ్జిట్ కదా ఎగ్జిట్ అప్పటి ఎగ్జిట్ జిల్లాలో పోస్టింగ్ అన్నట్టు నిజామాబాద్ ఉన్నా వేరు ఇప్పుడు కామారెడ్డి జిల్లా వేరైపోయింది కదా నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పడ్డా కానీ సర్దుకోవచ్చు చాలా మంది స్టేట్ ర్యాంకర్ సార్ వాళ్ళు
చంద్రబాబు దగ్గర అబద్ధం చేస్తున్నారు సార్ వాళ్ళు. ఇద్దరు అబ్బాయిలు బాధ కాదు, మేము తీసుకొచ్చారు అంటారు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తొలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఉద్యోగ నియామకాలు బదిలీ స్థానికత ప్రాతిపదికని చేయబడే విధంగా 371కు రాజ్యాంగ సవరణతో 371D అమలుకు తీవడం జరిగింది. అసలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే స్థానికత ప్రాతిపదికన ఉద్యమాన్ని చేపట్టబడింది. అటువంటి స్థానికతను నిర్లక్ష్యం చేసి స్థానికతకు సంబంధం లేకుండా అసలు ఏ ఉమ్మడి రాష్ట్రంలో 371D అమలుకు తీసుకొస్తే ఆ 371D స్పిరిట్కు భిన్నంగా ఇవాళ కొత్త జిల్లాల ఏర్పాటు, నూతన జోనల్ సిస్టమ్, అదేదైనా కానివ్వండి కాక ఇలా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి టీచర్కి ఏదైతుందో వైల్ రిక్రూట్మెంటే వాళ్ళ స్థానికత అందులో నమోదు చేయబడడం జరుగుతుంది. సర్వీస్ ఇవాళ మీరు ఏదైతుందో ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయీస్లో ఏ స్థానికత ప్రాతిపదికన వారి నియామకం పొందడం జరిగిందో ఆ స్థానికులుగా పరిగణించి ఆ జిల్లాల కేటాయింపు చేస్తే సరిపోయేది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు 317 జీవో ఇప్పుడే ఇద్దరు మధుజాస్టి గారు పేర్కొన్నట్టు బేసిక్గా 317 జీవో ఇది 2018లో భారత రాష్ట్రపతి ఆమోదంతో తిరిగి 2014 జీవో ఒకటి తరిమితి ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ప్రక్రియ లోపల రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ బాధ్యత ఎంతున్నదో పరోక్షంగా కేంద్ర ప్రభుత్వము ఇవాళ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రిది కూడా అంతే బాధ్యత ఉందని చెప్పక తప్పదంటుంది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము ఈ నూతన జిల్లాలు జోనల్ సిస్టమ్కి అనుగుణంగా రీఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ చేపట్టడానికి విధి విధానాలు రూపొందించి దాని ఆమోదం కొరకు భారత రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ మంత్రి ద్వారా పంపడం జరిగింది. ఇట్ వాజ్ ఇన్ 2018. కేంద్ర హోంశాఖ కూడా దాన్ని పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో అమల్లో ఉన్నట్టుగా 371D అనుగుణంగా ఈ విధి విధానాలు ఉన్నవా లేవా పరిశీలింప చేయవలసిన బాధ్యత యూనియన్ హోమ్ మినిస్టర్ మీద ఉంది. యూనియన్ హోమ్ మినిస్టర్ ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక అనుబంధం మనకు తెలిసింది, బీజేపీ కేర్ అనుబంధం మనకు తెలియదు కాదు.